structure of atom this is the sixth chapter in our telangana state uh, ssc syllabus so in this video i'm going to explain you the bohr's model of atom and the quantum numbers and how to write uh, the electronic configuration and also some principles uh, like pauli exclusion principle hund's rule and aufbau principle ఇన్ యువర్ నైన్త్ క్లాస్ యూ లర్ండ్ అబౌట్ రూథర్ మోడల్ ఆఫ్ అటమ్ అకార్డింగ్ టు విచ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ అండ్ ఆటమ్ రివాల్వ్ అరౌండ్ ద పాజిటివ్లీ ఛార్జ్ సెంటర్ కాల్డ్ న్యూక్లియస్ అంటే పాజిటివ్లీ ఛార్జ్ సెంటర్ అయినటువంటి న్యూక్లియస్ చుట్టూ నెగిటివ్లీ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి కానీ ఎనీ పార్టికిల్ ఇన్ సర్క్యులర్ మోషన్ అండర్గో యాక్సిలరేషన్ విల్ లూజ్ ఎనర్జీ సో ఎలక్ట్రాన్ విల్ టేక్ ఎ స్పైరల్ పాత్ అండ్ ఫైనల్లీ ఫాల్ ఇన్ టు ద న్యూక్లియస్ అండ్ ద ఆటం విల్ కొలాప్స్ బట్ దిస్ ఈజ్ నాట్ హ్యాపనింగ్ అంటే ఏదైనా సరే ఒక న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక పార్టికులు క్రమంగా తన శక్తిని కోల్పోయి ఆ న్యూక్లియస్లో పడిపోవాలి న్యూక్లియస్లో పడిపోతే ఆటమ్ అనేది కొలాప్స్ కావాలి కానీ యాక్చువల్గా ఇది కావడం లేదు సో టు ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్ విచ్ ఇస్ ద డ్రాబ్యాక్ ఆఫ్

ఆర్ ఇట్ నా లూజెస్ ఎనర్జీ అంటే అది ఎనర్జీని గ్రహించటం కానీ ఎనర్జీని కోల్పోవటం కానీ జరగదు ఆ ఫిక్స్డ్ ఆర్బిట్స్కి తను కొన్ని నేమ్స్ కూడా ఇచ్చినాడు దీస్ ఆర్ అేమ్డ్ యాజ్ కేఎల్ఎంఎన్ ఆర్ యూ కెన్ నేమ్ ఇట్ యాజ్ వన్ టూ త్రీ ఫోర్ సో లెట్ అస్ సి ద ఇంపార్టెంట్ పాస్టివ్ ఆఫ్ బోర్స్ మోడల్ ఫస్ట్ వన్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఫిక్స్డ్ సర్క్యులర్ ఆర్బిట్స్ వైల్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఎలక్ట్రాన్ నైదర్ లూజ్ ఎనర్జీ నార్ గేస్ ఎనర్జీ అంటే ఎలక్ట్రాన్ అనేది ఒక న్యూక్లియస్ చుట్టూ ఫిక్స్డ్ ఆర్బిట్స్లో ఒక స్థిరమైన కక్షలో తిరుగుతుంది ఈ తిరుగుతున్నంతసేపు ఇది ఎనర్జీని కోల్పోటం కానీ లేకపోతే ఎనర్జీని గ్రహించటం కానీ జరగదు దీస్ ఆర్బిట్స్ ఆర్ నేమ్డ్ యాజ్ కేఎల్ఎంఎన్ ఆర్ వన్ టూ త్రీ ఫోర్ హియర్ అన్ ఐటమ్ ఆఫ్ ఫోర్ ఆర్బిట్స్ షోన్ ద ఫోర్ ఆర్బిట్స్ ఆర్ నేమ్డ్ యాజ్ కేఎల్ఎంఎన్ And 1, 2, 3, 4. The second postulate of Niels Bohr is when an electron jumps from higher energy level to lower energy level, then the electron will lose energy, and when this electron jumps from lower energy level to higher energy level, then the electron gains energy. The energy levels uh, will be

So the loss or gain of energy is equals to E2 minus E1. E2 is the energy at higher level and E1 is the energy at lower level, and it is equals to h nu, where h is called Planck's constant and nu is called frequency and uh, lambda is the wavelength. The value of h is 6.62 into 10 power minus 34 joules second. The third postulate is the angular momentum of an electron is given by mvr is equal to nh by 2 pi where m is mass of electron and v is uh, the velocity of electron, r is a radius of the orbit in which the electron is there and n is the orbit number and h is Planck's constant. So, these are the three important postulates of Bohr's atomic model.